వ్యూవర్స్, థర్డ్ వేవ్ థర్డ్ వేవ్ థర్డ్ వేవ్ ఇది పదే పదే ఈ మధ్య వినిపిస్తున్నటువంటి మాట. ఈ థర్డ్ వేవ్ అనే పేరు చెప్పగానే పిల్లలకి డేంజర్ పిల్లలకి డేంజర్ ఇదే మాట వినిపిస్తూ ఉంది. ఈ మూమెంట్లో ఇప్పటికే చాలా ప్రభుత్వాలు అలర్ట్ చేసి పెట్టాయి ఆసుపత్రుల్ని, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ని. ఈవేళ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా అలర్ట్గా ఉండటం ఒకటి, తర్వాత ఆన్లైన్లో కన్సల్టేషన్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండదని చెప్పడం ఒకటి, అండ్ ఐ థింక్ వైజాగ్ ఇక్కడ వచ్చేటప్పటికేమో తిరుపతి అండ్ మధ్యలో గుంటూరు అండ్ విజయవాడ ఈ మూడు చోట్ల కూడా కొన్ని వందల కోట్లతో ఇమ్మీడియట్గా ఈ చిన్నపిల్లలకు సంబంధించి ఈ కోవిడ్ సెంటర్ టైప్ ఆవేలో నెలకొల్పాలని చెప్పి కూడా చెప్పారు గత కొద్ది రోజుల క్రితం. ఇటువంటి మూమెంట్లో భయాందోళన కూడా పెరుగుతూ ఉన్నాయి జనాల్లో. మీ అందరూ కూడా ధైర్యం చెప్పేందుకు ఉన్న రియాలిటీ ఏంటి అని చెప్పేసి నేను అందిస్తూనే ఉన్నా, అయినా సరే ఇంకా భయపడుతూనే ఉన్నారు. సో అలా భయపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇంకా వారి కోసం ఈ గుడ్ న్యూస్. అదేంటంటే ఈ బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళు ఏం చేశారంటే ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే ప్రకారం ఏం తెలిసింది అంటే ఇప్పటికే దాదాపు 10 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లల్లో 53% వరకు, 10 నుంచి 14% పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళల్లో 53% వరకు ఆల్రెడీ కోవిడ్ యాంటీబాడీస్ని కలిగి ఉన్నారు. అంటే కరోనా వచ్చింది వెళ్ళిపోయింది వాళ్ళకి, ఒక రకం కరోనా జయించేశారు వాళ్ళకి తెలియకుండా. నెక్స్ట్ 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న వారిలో 51% యాంటీబాడీస్ వాళ్ళలో ఉన్నాయి. అంటే పిల్లలకి మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఒకటి ఎక్కువ అంటే మొన్న చెప్తే చాలామంది నమ్మారు లేదో నాకు తెలియటం లేదు, బట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పింది అదే గొంతులు ఏదో సాసర్ లాంటి పదార్థం మీద ఉండేది పెద్దవాళ్ళకి డెవలప్ అయి ఉంటుంది చిన్నపిల్లలకు ఉండదు, దానివల్ల కరోనా వన్స్ ఎంటర్ అవగానే అది పట్టుకుని ఉంటుంది, బట్ పిల్లలకి ఆ వేలు ఉండదు కాబట్టి వాళ్ళు కరోనా బారిన పడకుండా ఉంటారని ఆ వేళ చెప్తా ఉన్నారు. సో ఆ రకంగా కావచ్చు పిల్లలు రెసిస్టెన్స్ పరంగా కావచ్చు అండ్ మరికొన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏదైతే ఉందో దాని ప్రకారం కావచ్చు వాళ్ళు కరోనా నుంచి ఈజీగా బయటపడుతూనే ఉన్నారు. ఎక్కడన్నా చనిపోయినటువంటి పిల్లలు కనుక ఉన్నట్టయితే అక్కడ వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళు లేదన్నప్పుడు ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వాళ్ళు లేదు అన్నప్పుడు వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ వైజ్ ఇంట్లో నెగ్లెక్ట్ చేయటం వాళ్ళు ఈవేళ చనిపోయినటువంటి పిల్లలు ఉన్నారు తప్ప తక్కువ సంఖ్యలో అది కూడా మ్యాక్సిమం పిల్లలకు ఒకవేళ కరోనా వస్తే ఈజీగా బయటపడ్డారు. సో నేను ఇవ్వదలసిన కన్క్లూజన్ ఇదే మరలా చెప్తున్నా, థర్డ్ వేవ్ లో ఓన్లీ పిల్లలే అనదసం మైండ్ నుంచి తీసేయండి. థర్డ్ వేవ్ ఒకవేళ వస్తుంది వచ్చినా సరే పిల్లలు ఒకటే టార్గెట్ కాదు అందరూ. ఈ వేలో పిల్లల సంఖ్య ఇంకా తక్కువే ఉంటుంది ఒకవేళ కరోనా కేసులు వచ్చినా సరే, ఇది మరలా గుర్తుంచుకోండి. మీరు పిల్లల విషయంలో భయాందోళన వేయండి, థర్డ్ వేవ్ అయినా ఫోర్త్ వేవ్ అయినా ఇంక ఎన్ని వేవ్లు వచ్చినా సరే పిల్లల విషయంలో దయచేసి మీరు లేనిపోయిన భయాలను పెట్టుకోవద్దు. అందరితో పాటే వాళ్ళు ఇంకా వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంటుంది కరోనా కేసుల విషయంలో, అండ్ ఇన్కేస్ కరోనా వారిని అటాక్ చేసిన సరే ఈజీగా దానిని ఓవర్కమ్ చేయగలుగుతారు. సో కూల్గా ధైర్యంగా ఉంటూ జాగ్రత్తలు అయితే పాటించండి. అండ్ ఇక మీదట ఎవరన్నా పిల్లలే టార్గెట్ థర్డ్ వేవ్ అద్దెనిదని చెప్తే దయచేసి నమ్మకండి.